శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ. కీర్తి కిరీటాలు 10వ భాగం విందాం. ఇక 9వ భాగంలో జరిగింది ఏమిటో తెలుసుకుని 10వ భాగంలోకి వెళదాం. స్వర్ణ పిన్ని వాళ్ళింట్లో నిరాదరణ పొందుతుంది. సావిత్రి జాబుతో తేజ స్వర్ణను చూడటానికి వస్తాడు. అక్కడ స్వర్ణ పరిస్థితి చూసి చలించిపోతాడు. తనతో విద్యాపురం తీసుకెళ్తాడు. స్వర్ణ ఆరోగ్యం చక్కపడుతుంది. కానీ తాను ఇక ఎప్పటికీ డాన్స్ చేయలేననే కఠోర సత్యం తెలుసుకుంటుంది స్వర్ణ. కథ కొనసాగుతుంది. స్వర్ణ ఎక్కడా లేదు. ఏమై ఉంటుంది? తను నడవను కూడా నడవలేదు కదా అంది రత్తమ్మ. పిట్టగోడ మీద చేతులు ఆనించి ఆలోచనగా చూస్తున్న తేజకి దూరంగా వెన్నెల్లో వెదురువంత వంతెన వైపు మనిషి ఆకారం లీలగా కనిపించింది. ఆ వ్యక్తి కాలు ఈడుస్తూ నడవటం దూరానికి కూడా స్పష్టంగా తెలుస్తోంది. మరుక్షణం అతను మెరుపులా మెట్లు దిగాడు. సుడిగాలిలా బయటికి వచ్చాడు. స్వర్ణ బుగ్గల మీద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. నరనరంలోకి శక్తినంతా కూడదీసుకుని దూరంగా కనిపిస్తున్న ఆ నీళ్ల వైపు నడుస్తోంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి మృత్యువు స్పర్శల చల్లగా ఉంది. మబ్బులు అడ్డువచ్చిన ఆ మసక వెన్నెల జీవితంలో ఆఖరి క్షణాల్లో వదిలైపోతున్న జ్ఞాపకంలా ఉంది. తేజ ఇంటి నుంచి అక్కడ ఉన్న దూరం కొన్ని గజాలే అయినా వందల మైళ్ళు నడిచి వచ్చినంత ప్రయాసగా ఉంది. ఇసుకలో కూరుకుపోతున్న పాదం పెకిలించి ముందుకు వేస్తుంటే ప్రాణం గిలారిపోతున్నంత బాధగా ఉన్నా ఆ బాధ తెలియని మత్తు ఏదో ఆవరించుకున్నట్టుగా స్వప్నావిష్టురాలిలా నడుస్తోంది. కళ్ళెదుట కాస్త దూరంలో వెన్నెల్లో మెరుస్తూ సవడితో పరుగులు తీస్తున్న ఆ నీళ్లని చూస్తుంటే స్వర్ణకి తల్లి ఒడి చేరుకున్నంత సంబరంగా, ఎప్పుడూ ఎరగనంత ఆనందంగా అనిపించసాగింది. శరీరంలోని నీరసమంతా మాయమై 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా అయింది. స్వర్ణ ఇంతలో వెనక నుంచి పిలుపు వినిపించింది. స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా కలలు నుంచి మెలకు వచ్చినట్టుగా వెనక్కి తిరిగి చూసింది. తేజ వస్తున్నాడు. తన ఆనందాన్ని కొల్లగొట్టే వ్యక్తి తరుముకొని వస్తున్నట్టుగా భయపడింది. స్వర్ణ నడక మరింత తొందరగా మారింది. నీళ్లు దగ్గరికి వచ్చేస్తున్నాయి. స్వర్ణని తనలోకి ఇముడ్చుకోవాలని తొందరపడుతున్నట్టుగా పరవళ్ళు తొక్కుతూ మరింత స్పష్టంగా మెరుస్తున్నాయి. స్వర్ణ, ఈసారి తేజ పిలుపు మరింత దగ్గరైంది. ఆ పిలుపుకి స్వర్ణ దూరం అయ్యే లోపలే అతని చేతికి ఆమె చెయ్యి చిక్కబడింది. స్వర్ణ అతని చేయి విడిపించుకోవాలని వెర్రి ప్రయత్నం చేస్తున్నట్టుగా శక్తిగా పెనుగులాడింది. కానీ అతని చేతులు రెట్టింపు బలాన్ని సంతరించుకున్నట్లుగా వదలలేదు. ఆ పెనుగులాటలో, ఆ ఇసుకలో కాలు పట్టు తప్పిన స్వర్ణ క్రింద కూలబడింది. ఆ పడినప్పుడు కూడా అతని చేతులు స్వర్ణని వదలకపోవడంతో అతను కూడా స్వర్ణ ముందు మోకాళ్ళ మీద కూలబడ్డాడు. స్వర్ణ, ఏమిటి పని? నీ వంటి మీద తెలివి ఉండే చేస్తున్నావా? సావిత్రికి నేనేం చెప్పాలి? నేనెలా ముఖం చూపించాలి? స్వర్ణ భుజాలు పట్టి కుదుపుతూ ఆవేశంగా అన్నాడు అతను. స్వర్ణ ఒంటరితనం భరించలేక చచ్చిపోయిందని చెప్పండి. ఒంటరితనమా? అవును. నాకెవరున్నారు? ఎవరి కోసం బ్రతకాలి నేను? నాకెవ్వరూ లేరు. అందరూ నన్ను వదిలేశారు. స్వర్ణకి ఏడుపు ముంచుకు వచ్చేసింది. ఎవ్వరూ లేరా నీకు? అతను మరింత ఆగ్రహంగా రెట్టించాడు. లేరు. మరుక్షణంలోనే స్వర్ణ చెంప చెళ్ళుమంది. ఇంకెప్పుడు ఆ మాట నా ఎదురుగా మాత్రం అనుకు. ఎవ్వరూ లేరట. అవును, ఎదురుగా ఉన్నవాళ్ళు నీకు మనుష్యులుగా కనిపిస్తేగా. ఎక్కడో ఉన్న రాజకుమారులు కావాలి. వాళ్ళకి నువ్వు అవసరం లేకపోయినా సరే. స్వర్ణ దిమ్మరపోయినట్టుగా చూసింది. కన్నీటి చారికలతో నిస్సహాయంగా ఉన్న ఆ ముఖం చూసేసరికి ఆ నిమిషంలో అతని మనసులో ఉన్న సర్వసంకోచాలు పటాపంచలైనాయి. మరుక్షణంలో స్వర్ణ అతని బిగి కౌగిలిలో బందీ అయిపోయింది. అతని పెదవులు, తల, నుదుటి మీద, చెంపల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాయి. రత్తమ్మ వచ్చి నన్ను నిద్రలేపకపోతే ఈరోజు ఏమయ్యేదానివి? నేను ఏమయ్యేవాడిని? నేను నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చింది ఎందుకేనా? ఈ నీళ్లకు అప్పగించడానికేనా? అతని స్పర్శ, అతని కంఠం, ఆ మాటలు పలికే తీరు స్వర్ణని అయోమయంగా చేసినాయి. అపరిచితుడుగా, ముభావంగా, మొహమాటంగా ఎప్పుడూ కనిపించే తేజాకి, ఆవేశంగా, అధికారికంగా, అత్యంత చనువుగా ప్రవర్తిస్తున్న ఈ తేజాకి ఎక్కడా పోలిక లేదు. అతను పూర్తిగా కొత్తవాడు. అతని చేతుల మధ్య పెనుగులాడే శక్తి హఠాత్తుగా తగ్గిపోయినా దీనంగా ఏడుపు ముంచుకు వస్తున్న కంఠంతో అంది, మీకు పుణ్యం ఉంటుంది. నా మార్గాన నన్ను వెళ్ళనీయండి. ఇన్నాళ్ళు నా కాలు నయం అవుతుందని, మీ రుణం ఎప్పటికైనా తీర్చుకోగలననే ఆశతో ఉన్నాను. అది జరగని పని అని ఇప్పుడు తెలిసింది. ఎవరు చెప్పారు నీకు? నాకు తెలిసింది. అందుకని ఆత్మహత్య చేసుకుంటావన్నమాట. జీవితాంతం ఈ అవిటి బ్రతుకుతో మీలాంటి పరాయ వాళ్ల మీద ఆధారపడి అనాథలా బ్రతికే కంటే అదే నయం. తేజ మెల్లగా స్వర్ణను వదిలేశాడు. సరే, నాకేం అభ్యంతరం లేదు. నేను పరాయివాడిని. నిన్ను ఆపే హక్కు నాకేం లేదుగా. కానీ నా కళ్ళెదుట మాత్రం ఇది జరగకూడదు. తెలిసిందా?
నీ పిన్ని వాళ్ళ ఇంట్లో బాధపడుతున్న నిన్ను నా ఇంటికి తీసుకువచ్చాను. ఏ లోటు లేకుండా చూశాను. నా మంచితనం నీకు అవసరం లేకపోయినా కనీసం ఈ ఊళ్ళో నా మర్యాద గురించి అయినా ఆలోచించు. నువ్విలా చచ్చిపోతే ఇక్కడ నలుగురు ఏమనుకుంటారు? నేనేదో నీ మీద అత్యాచారం చేసి ఉంటానని, అది భరించలేక నువ్వు చచ్చిపోయావని అనుకోరా? ఈ ఊళ్ళో నేను మళ్ళీ తలెత్తుకోగలనా? నిన్ను తీసుకువచ్చినందుకు నాకు ఇదన్నమాట శిక్ష. సావిత్రి మాట మన్నించినందుకు ఇదేనా నాకు జరిగే శాస్తి? స్వర్ణ నిరుత్తరాలైనట్టు వింటోంది. తేజ లేచాడు. లే, ఇంటికి పద. ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావో చెప్పు. రేపే నిన్ను పంపించేస్తాను. అక్కడికి వెళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. నిన్ను ఆపేవాళ్ళు కానీ అభ్యంతరం పెట్టేవాళ్ళు కానీ ఎవరూ ఉండరు. అతను చేయిపట్టి లాగి లేపాడు. నేను నడవలేను. నా కాలు చాలా బాధగా ఉంది. ఇంత దూరం ఎలా నడిచి వచ్చావు? అప్పుడు తెలియలేదా? స్వర్ణ తలదించుకుంది. అప్పటికే రత్తమ్మ, యేసోబు అక్కడికి వచ్చారు. రత్తమ్మ, ఈ అమ్మాయికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది. తను ఇక్కడికి వచ్చినట్టే తెలియదు. నేను రాకపోయినట్లయితే సరాసరి ఆ నీళ్లలోకి నడిచిపోయేది అన్నాడు. అయ్యయ్యో, ఆ సంగతి మాట మాత్రమైనా నాతో ఎప్పుడు అనలేదేం తల్లి. ఈరోజు ఎంత గండం తప్పిందో చూసావా? పద, ఇంటికి వెళ్దాం. భుజాల చుట్టూ చేయి వేసి పొదవ పట్టుకుంటూ అంది. రత్తమ్మ ఏసోబుల సాయంతో స్వర్ణ ఇంటికి తిరిగి వచ్చింది. కాలు బాధ బిగపట్టుకొని బలవంతంగా మెట్లు ఎక్కటానికి ప్రయత్నిస్తున్న స్వర్ణని చూసిన తేజ, రత్తమ్మ ఆగు, నువ్వు తప్పుకో అన్నాడు. రత్తమ్మ తొలగి నిలబడింది. తేజ స్వర్ణ దగ్గరికి వచ్చి నడుము చుట్టూ చేయి వేసి చేతుల మధ్య ఎత్తి పైకి తీసుకొచ్చి మంచం మీద దించాడు. స్వర్ణ మహాయుద్ధంలో ప్రాణానికి తెగించి పోరాడి చిత్తుగా ఓడిపోయిన వ్యక్తిలా చేతుల మధ్య తలదించుకొని కూర్చుంది. అనవసరమైన ఆలోచనలు మాని హాయిగా పడుకో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లే వరకు నా పడక వరండాల ఉయ్యాల బల్ల మీదనే ఉంటుంది. స్వర్ణ మంచం మీద దిళ్ళు సరిచేస్తున్న తేజ వాటి క్రింద ఉత్తరం ఒకటి కనిపించడంతో దాన్ని తీసుకొని చూశాడు. గోపాలం తనకు వ్రాసిన ఉత్తరం. అది చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? స్వర్ణ తలెత్తి చూసింది. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. క్షమించండి, పరాయి వాళ్ళ ఉత్తరాలు చదవటం తప్పేనని తెలుసు, కానీ ఆ ఉత్తరంలో నా సంగతి ఉంటేను. స్వర్ణ మధ్యాహ్నం రత్తమ్మ దాన్ని తెచ్చిన వైనం చెప్పింది. తేజ ఆ ఉత్తరం జేబులో పెట్టుకున్నాడు. పాపం గోపాలం తన ఉత్తరం ఇంత పనిచేస్తుందని కలలో కూడా ఊహించి ఉండడు. తేజ వెళ్ళి గ్లాస్తో నీళ్లు, స్లీపింగ్ టాబ్లెట్ తీసుకొని వచ్చాడు. నేను బ్రతకడం మీ రుణం పెంచటమే అవుతుంది. మీరు నన్ను ఎక్కడికైనా వెళ్ళమంటున్నారు. ఎక్కడికి వెళ్ళను నేను? ఎవరు రాణిస్తారు నన్ను? స్వర్ణ, ఈ నిద్ర మాత్రం వేసుకొని పడుకో. రేపు మాట్లాడుకుందాం. అతని కంఠం ఎంతో మార్ధవంగా ఉంది. నా బాధ మీకు తెలియటం లేదు. ముందు మందు వేసుకో. స్వర్ణ మాత్రలు మింగింది, నీళ్లు తాగింది. అతను గ్లాస్ తీసుకొని వెళ్ళబోయాడు. నేను ఎన్నాళ్ళని ఇలా ఉండను. నాకు డ్యాన్స్ తప్ప ఇంకేమీ రాదు. నేను ఇంకేమీ పనిచేయలేను. అతను చర్రుమన్నట్టుగా వెనక్కి తిరిగాడు. ఇలా ఉంటే నాకు రుణపడిపోతావనేగా నీ భయం? నువ్వు నిజంగా అంత రుణపడకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. చెప్పండి, ఏమిటిది? ఆశగా అడిగింది. నన్ను పెళ్లి చేసుకో. అప్పుడు ఈ రుణాల ప్రసక్తే ఉండదు. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు, నా చేత అన్నీ చేయించుకునే అధికారం వస్తాయి. నాకు ఈ ఊళ్ళో వాళ్లతో అపనిందలు తప్పుతాయి. స్వర్ణ కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది. తేజ దగ్గరికి వచ్చాడు. స్వర్ణని భుజాలు పట్టి బలవంతంగా వెనక్కు వాల్చి పడుకోబెట్టాడు. కాళ్ల వైపు ఉన్న దుప్పటి తీసి నడుం వరకు కప్పాడు. అంత మాట అనే సాహసం నాకు ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నావా? నీ పరిస్థితులే దానికి కారణమనుకో. అతను పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసి వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకొని ఉన్న స్వర్ణ కళ్ళు టేబుల్ మీద ఎదురుగా ఉన్న తేజ చిన్ననాటి ఫోటో మీద నిలిచినాయి. స్వర్ణ తదేకంగా చూడసాగింది. మర్నాడు స్వర్ణ నిద్ర లేచేసరికి చాలా ఆలస్యమైంది. కిటికీల నుంచి కనిపిస్తున్న ఎండ బారెడు పొద్దు పైకి పాకినట్లు తెలియచేస్తోంది. స్వర్ణ ఇంకా నిద్రమత్తుగా విపరీతమైన అలసటగా ఉంది. మంచం మీద నుంచి లేచి కూర్చుంది. మెడ దగ్గర ఏదో గరగరమన్నట్టు అనిపిస్తుంటే కుడిచే ఎత్తి వదులుగా ఉన్న జుట్టుని పక్కకు నెట్టి అరచేతిలో రాచి చూసింది. దానికి ఇసుక అంటింది. పక్క మీద, దిండు మీద కూడా ఇసుక కనిపించింది. స్వర్ణ చాలాసేపు దానివైపు ఆలోచనగా చూస్తూ కూర్చుండిపోయింది. అయితే రాత్రి స్వప్న దృశ్యంగా అనిపిస్తున్న ఆ సంఘటన అబద్ధం కాదన్నమాట. కాదని పక్క మీద అక్కడక్కడా పడి ఉన్న ఇసుకే చెబుతోంది. స్వర్ణ గుండెల నిండా మళ్ళీ విషాదం పేరుకోసాగింది. ప్రతి మనిషి జీవించటానికి ఒక పద్ధతి ఉంది. అది తారుమారైనప్పుడు ఆవేదనతో అశాంతిగా చిత్రహింస పడుతూ బ్రతికే కంటే ఆ జీవితాన్ని నుంచి విముక్తి చెందటం ఉత్తమమని ఇప్పుడు కూడా అనిపిస్తోంది. కానీ అలా విసుగు చెందినప్పుడు మృత్యువుని కోరి కౌగిలించుకునే అదృష్టం కూడా అందరికీ ఉండదేమో. తనకి కనీసం చచ్చిపోయే అవకాశం కూడా లేకుండా చేశాడు ఆ దేవుడు.
నా చావుకి కూడా అందరికీ సంజాయిషి ఇచ్చుకొని అనుమతి కోరే అధమస్థితి కలిగింది. రాత్రి తేజ వెంట రాకపోతే ఏమయ్యేది? స్వర్ణ శరీరం స్వల్పంగా కంపించింది. అనారోగ్యం పొందిన వాళ్ళకి, మృత్యుముఖంలోకి వెళ్ళి బయటపడిన వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి ఈ జీవితం యొక్క విలువ అందం తెలియవేమో. స్వర్ణ తలతిప్పి చూసింది. కిటికీలో నుంచి బయట కనిపిస్తున్న ఆ ఎండని, కనిపించకుండా తాకి చక్కెలగింతలు పెడుతున్న చిరుగాలిని, మామిడి చెట్టు చివుళ్ళని చూస్తుంటే స్వర్ణలో బ్రతకాలనే కాంక్ష మళ్ళీ మెల్లగా ప్రాణం పోసుకోసాగింది. అనంతమైన చైతన్యంగా కనిపిస్తున్న ఈ మహాసృష్టిలో అంతర్లీనంగా కదలాడే మరో చైతన్యంగా మనిషి జీవితం భాసిస్తుంది. ఒకసారి చావబోయిన వాళ్ళకి ఈ బ్రతుకు మరింత సుందరంగా కనిపిస్తుంది. స్వర్ణ మనసు తీవ్రమైన ఆవేదనలో ప్రక్షాళితమైనట్టుగా ఉంది. హఠాత్తుగా ఎలా బ్రతకాలి అనే దిగుల్ని బ్రతకాలి అనే ధైర్యం జయించసాగింది. మంచం దిగబోతుండగా కాలు చాలా నొప్పిగా, విపరీతమైన బాధగా అనిపించింది. కానీ స్వర్ణ ఆ బాధని లక్ష్య పెట్టలేదు. మెల్లగా మంచం మీద నుంచి చేయి వేసి గోడని ఆసరా చేసుకుని కిటికీ దగ్గరికి వెళ్ళింది. దొడ్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. ఎవరికో ఏసోబు అతి బిగ్గరగా ఆవుదూడని వర్ణించి చెబుతున్నాడు. మధ్య మధ్యలో రత్తమ్మ మాట కలుపుతూ ఇంటి విషయాలు చెబుతోంది. రత్తమ్మని పిలవటానికి కిటికీ దగ్గరికి వచ్చిన స్వర్ణ ఒక నిమిషం అప్రయత్నంగా ఆగిపోయింది. దొడ్లో నవారు మంచం మీద నడివయసు దాటిన ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆవిడ కట్టు బొట్టు పాతకాల ప్రీతిగా తమాషాగా ఉన్నాయి. తేజ చనువుగా ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు. రత్తమ్మ తెచ్చిన కాఫీ గ్లాసుని తను అందుకున్న తేజ, ముందు కాఫీ తాగొత్తయ్యా, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. ఆవిడ చేత్తో గ్లాసు తోసేసింది. నేను ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు ముట్టనని నీకు బండి దిగ్గానే చెప్పాను. మా అత్తయ్య మంచిది కదూ, చిన్నపిల్లవాడు తల్లిని బ్రతిమలాడుతున్నట్టే అడిగాడు. స్వర్ణ కాలుబాధ మాటే మర్చిపోయి కిటికీ రెక్కని చేత్తో పట్టుకుని వాళ్ల వైపే చూస్తోంది. నా మంచితనమే ఇన్నేళ్ళు నీకు తెలుసురా, అంతకంటే నీకేం తెలియదు. కోపం వస్తే నేను ఎంత మొండిదాన్నో మీ మామయ్యను అడుగు చెప్తాడు. తేజ నవ్వుతూ, నేను అడగకుండానే మామయ్య చాలాసార్లు చెప్పారు, అయినా నా చిన్నతనం నేను ఇంకా మర్చిపోలేదులే అత్తయ్యా. ఒకసారి కోపం వచ్చినప్పుడు నువ్వు చేసిన పని నీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం 1000 జన్మల వరకు గుర్తుంటుంది. కాఫీ ఇవ్వబోతూ అన్నాడు. నీకు నిజంగా గుర్తుంటే ఇలా చేస్తావా? ముందు నువ్వు నాకు ఈ మాట చెప్పు, ఎవరా పిల్ల అసలు? నువ్వు ఇంట్లో తెచ్చిపెట్టుకునేంత చనువో మీ ఇద్దరి మధ్య ఎప్పుడు వచ్చింది? ఈ పిల్లని గురించి ఒక్కరోజు ఒక్క మాట కూడా ఏనాడు ఏ సందర్భంలోనూ నాతో నువ్వు అనలేదెందుకు? ఆవిడ కంఠం తగ్గించి మాట్లాడుతూనే ఉన్నా ఆ స్వరంలో కోపం బాగా ప్రతిధ్వనిస్తుంది. అతని ముఖంలో అంతవరకు నవ్వులాటుగా తోసేస్తున్న భావం పోయి సీరియస్గా మారింది. నా మాట నువ్వు నమ్మకపోతే నేనేం చేయను? ఆ అమ్మాయి సావిత్రి స్నేహితురాలు, తల్లి తండ్రి పోయారు, ఒంట్లో బాగుండటం లేదు, ఎవ్వరూ లేరు. మన ఇంటికి తీసుకువచ్చి ఉంచమని సావిత్రి మరీ మరీ కోరుతూ ఉత్తరం రాసింది. కావాలంటే నీకు ఆ ఉత్తరం చూపిస్తాను. అంతకంటే ఇంకేం లేదన్నమాట. ఆవిడ అతని ముఖం వైపే చూస్తోంది. ఇంకేముంటుందత్తయ్యా? అతను అసహనంగా లేచాడు. ఆవిడ అతను చేయి గట్టిగా పట్టుకుంది. ఆవిడ కంఠంలో కోపం, రెట్టింపు వినిపించింది. అయితే ఆ అమ్మాయి ఇందిరమ్మ కూతురని నీకు తెలియనే తెలియదన్నమాట. తెలియకుండానే ఇంటికి తీసుకువచ్చావన్నమాట, అంతేనా? తేజ మౌనంగా ఉండిపోయాడు. ఆవిడికి అంత కోపం రాగా ఎన్నడూ చూడని రత్తమ్మ, ఏసోబు బిత్తరపోయినట్లుగా చూస్తూ నిల్చున్నారు. మాట్లాడవేమ్రా? నువ్వు నా మీద ఒట్టు వేసి ఆ మాట నిజం అని చెప్పు. నేను ఆ పిల్ల విషయంలో ఒక్క మాట కూడా అడగను. నీ మీద నాకు రవంత కూడా కోపంగా ఉండదు. తేజ మాట్లాడలేదు. చెప్పవేమ్రా, నువ్వు నా దగ్గర ఏ విషయం ఇంతవరకు దాచలేదు. రత్తమ్మ ఉత్తరంలో విషయాలు చదవగానే నాకు మతిపోయింది. ఈ అమ్మాయి ఆ పిల్లే కదా, ఆ డాన్సరేగా? అవునత్తయ్యా. అతని కంఠం అతి తగ్గు స్వరంలో పలికింది. మరి ఎరగనంటావేం? నేనెప్పుడన్నా నా మాట అనలేదే. అంటే తెలిసే తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నావమ్మ అన్నమాట. ఆ అమ్మాయి ఎవరో తెలిసే నువ్వు ఉపచారాలన్నీ చేస్తున్నావన్నమాట. అతని క్రింద పెదవి పళ్ళ మధ్య నలుగుతోంది. ఆవిడ అతని చెయ్యి విసురుగా తోసేసినట్టుగా వదిలేసింది. సరేరా సరే, నువ్వు చాలా పెద్దవాడి అయ్యావని ఇప్పుడే నాకు తెలిసింది. నా నుంచి రహస్యాలు దాచుకునేటంత పరాయివాడివి అయ్యావన్నమాట. నువ్వు కావాలని నాకు ఈ విషయం వ్రాయలేదన్నట్టేగా రత్తమ్మ ఎవరో అమ్మాయి వచ్చి మన ఇంట్లో ఉంటుందని వ్రాయగానే నీకు ఎంత అదుర్దాగా ఎవరా పిల్లని అంటూ ఎన్ని ఉత్తరాలు రాశాను, ఒక్కదానికైనా జవాబు రాసావా? పైనుంచి రత్తమ్మ మీద ఆ విషయం ఎందుకు రాశావు అంటూ ఎగిరిపడతావా? చాలా సంతోషంగా ఉంది. నేనంటే లక్ష్యం లేనప్పుడు నువ్వే గంగలో దూకిత నాకెందుకురా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. రత్తమ్మ భీముడిని బండి కట్టమను, నా పెట్టే బండిలో పెట్టండి. అత్తయ్య అతను కంగారుగా ఆవిడ దగ్గరికి వచ్చాడు. మళ్ళీ నన్ను అట్లా పిలవకు. నీ మనసులో ఈ పిల్లని పెట్టుకున్నవాడివి, నన్ను గాడిదనెందుకు చేసావు?
నేను నీకోసం ఊళ్ళంబడిపడి అట్లా ఆడపిల్లల్ని వెతుకుతుంటే ఒక్కనాడైనా వద్దని అనలేదే. పెళ్ళి వద్దంటుంది, నేను నీకు చూసిన పిల్లలు పిల్లలు నచ్చలేదనుకున్నానురా. మనసులో ఇంత ఆలోచన ఉందని ఊహించలేని వెర్రిదాన్ని అయ్యాను. నేను వెళ్తున్నాను, ఇక నీకోసం దిగులు పడవద్దని నాన్నకి ఈ పూటే ఉత్తరం రాసేస్తాను. ఆయన వెళ్ళాడన్న మాటే కానీ నువ్వెలా ఉన్నావు అంటూ నీ గురించే ఉత్తరాలన్నీ. ఈ విషయం ఒక చిన్న ముక్క జవాబు రాసి ఉంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. నాకు శ్రమ, నీకు బాధ, రెండూ తప్పేవి. అమ్మాయి గారు, కోపం తెచ్చుకోకండి. అత్తమ్మ ఏదో చెప్పబోయింది. నువ్వు నోర్మూసుకో, వెళ్ళు. వెళ్ళి భీముడిని వెంటనే బండి కట్టి తీసుకురమ్మను. రత్తమ్మ వెళ్ళబోతుంటే తేజ కసరినట్టుగా, రత్తమ్మ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. రత్తమ్మ వంట ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆవిడ ఇంకా కోపంగా, అవునులే, ఇది ఇప్పుడు నీ ఇల్లు కదూ, మా నాన్న కూడా లేడయ్యే, కనీసం రత్తమ్మ నా మాట కూడా వినకూడదన్నమాట. నేనే వెళ్ళి పిలుచుకుంటానులే. అత్తయ్య ఏమిటి ఆవేశం, అతను చేయి పట్టుకుని ఆపబోయాడు. ఆవిడ ఒక్క విదిలింపుతో అతన్ని అవతలకు నెట్టింది. ఆవేశమా? అవునరా, నీకు ఆవేశంగా కనిపిస్తుంది. నా కడుపు కోత ఏమిటో నీకు తెలిస్తేగా. తెలుసుకుంటే నువ్వు ఇలా చెయ్యనే చెయ్యవు. పోనీ నీ మనసులో ఆ పిల్ల పట్ల ఇంత ఆశగా ఉంటే పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికి తీసుకువచ్చి ఉంటే నేను కాస్త అయినా సంతోషించి ఉండేదాన్ని. కానీ చీచీ, ఇదేం పని, మన ఇంట వంట లేవు. నేను నిన్ను జాగ్రత్తగా పెంచానని ఇన్నాళ్ళు గర్వపడుతూ వచ్చాను. నా గర్వం బాగా అణిచావు. అత్తయ్య నా మాట విను. వినన్రా, వినను. అత్తయ్య లేదు, చచ్చిపోయింది అనుకున్నావు కాబట్టే ఇలా చేసావు. అనవసరంగా నా వెనక రాకు. వాకిట్లో అందరి ముందు నవ్వుబాటు చెయ్యకు. ఆవిడ విసవిస గుమ్మం వైపు వచ్చింది. అంత దూకుడుగాను వాకిట్లోకి వెళ్ళిపోయేదే. కానీ అప్పటికే స్వర్ణ ఎప్పుడు మెట్లు దిగి వచ్చిందో అక్కడ బొమ్మలా నిలబడి ఉంది. ముఖం పాలిపోయి ఉంది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆవిడ గుమ్మం దగ్గరకు రాగానే అక్కడున్న అపరిచితురాలైన యువతిని చూసి తికమకగా ఆగిపోయింది. స్వర్ణ కంపిస్తున్న చేతులు జోడిస్తూ మెల్లగా నమ్రతగా అంది, మీరెవరో నాకు తెలియదు. మీ మాటల్ని బట్టి తేజాకి ఆత్మీయులని అర్థం చేసుకున్నాను. అతను నన్ను ఒక అనాథగా, అనారోగ్యంతో బాధపడుతున్న నిస్సహాయురాలుగా జాలి మనస్సుతో ఆశ్రయించి ఇంటికి తీసుకువచ్చాడు. అంతకు తప్ప మా ఇద్దరి మధ్య ఇంకే సంబంధము, మరే ఆకర్షణ లేదు. మా అమ్మ మీద ఒట్టువేసి చెబుతున్నాను, అతని మీద నా మనసులో ఎలాంటి ఆశ కానీ స్వార్థం కానీ లేవు. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ ఒక నిస్సహాయురాలిగా ఈ ఇంటికి వచ్చాను. మా అమ్మ మీకు తెలుసునని, ఆవిడ మీకు నచ్చని వ్యక్తి అని కూడా నాకు తెలియదు. ఈ ఇంటికి పరాయి వ్యక్తిని నేను. నా మూలంగా మీరు వెళ్ళిపోవద్దు. నాకు కాస్త నయమైంది, ప్రయాణం చేసే ఓపిక వచ్చింది. నేను వెళ్తాను. స్వర్ణ, అప్పటికే తేజ అక్కడికి వచ్చాడు. స్వర్ణ ముక్లిత హస్తాలు అతని వైపు తిరిగాయి. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మీకు నేను ఇంకేం చెప్పలేను. దయ ఉంచి నన్ను వెళ్ళనీయండి. నన్ను వెళ్ళిపోనిస్తానని రాత్రి మీరు వాగ్దానం చేశారు. స్వర్ణకాలు మరీ నొప్పి పుట్టడంతో బాధని అణుచుకుంటూ ఆసరా కోసం గోడ మీద చేయి వేసింది. కాత్యాయిని స్వర్ణ వైపే చూస్తూ అలాగే నిలబడిపోయింది. పాలరాతి బొమ్మలా ఉన్న ఈ అమ్మాయి స్వర్ణ. వయసు, అందం అన్నీ ఉన్న ఈ అమ్మాయి కళ్ళల్లో ఆ విషాదం ఏమిటి? శ్రావణ మేఘల్లా ఆ కన్నీళ్ళేమిటి? అనారోగ్యంతో ఒడలిపోయిన ఆ ముఖంలో మంచితనం, చిత్త నైర్మల్యం ఎంత బాగా తొంగిచూస్తుంది. అహంభావి, అసూయాపరురాలు అయిన ఇందిరమ్మకి ఈ అమ్మాయికి పోలికే లేదు. ఆ తల్లి కన్నబిడ్డ అయినా ఆ ఛాయలెక్కడా లేవు. పిల్లలు లేని కాత్యాయిని ఏ పిల్ల కళ్ళలోనూ కన్నీళ్లు చూడలేదు. చూసి భరించగల కఠినత్వం ఆ మనసుకి ఎప్పుడూ లేదు. స్వర్ణ చేయి పట్టుకుంటూ, నువ్వే నా స్వర్ణవి అంది. స్వర్ణ తల ఊపింది. ఆవిడ మరో చెయ్యి స్వర్ణ భుజం మీద పడింది. మావాడు నా ప్రశ్నలకి చెప్పలేని సమాధానాలన్నీ నువ్వు చెప్పావు. కేవలం నువ్వు ఒంట్లో బాగాలేదని ఈ ఇంటికి వచ్చి దరతాచుకుంటే నీతో నాకేం పేచీ లేదు. నీ వాలకం చూస్తే నా మాటలన్నీ విన్నట్టే ఉంది. నువ్వు వేరుగా అనుకోకు. నాకు పిల్లలు లేరు. ఆ లేని కొరత అంతా దైవం వీడినిచ్చి పూర్తి చేశాడు. వాడు అత్తయ్య అని పిలుస్తాడే కానీ నాకు అమ్మ అనే వినిపిస్తుంది. నిన్ను తీసుకురాగానే వాడు నాకు ఒక్క మాట వ్రాసి ఉంటే నాకింత ప్రయాసం ఉండేది కాదు. నీ మొహం చూస్తే ఒంట్లో బాగాలేనట్టే ఉంది. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవద్దు, పైకి పద అంది. మీరు స్వర్ణ సందేహంగా చూసింది. నేను వెళ్ళను. ఆవిడ తలతిప్పి తేజ వైపు తెచ్చిపెట్టుకున్న కోపంతో కొరకొరా చూసింది. మా వాడి పెళ్లి సంగతి తేల్చుకోవడానికి వచ్చాను. ఈసారి నిర్ణయం ఏదో చేసి గానీ ఇక్కడి నుంచి కదలను అంది. రత్తమ్మ ఏసోబు ముఖాల్లో భయం పోయి మామూలుగా అయ్యారు. రత్తమ్మ నా పెట్టే మేడ మీద గదిలో పెట్టించు అంది ఆవిడ. ఇప్పుడేగా ఈ ఇల్లు పరాయిదన్నావు అన్నాడు తేజ నవ్వుతూ. అతనికి పెద్దగా రాబోయిన గాలి దుమానం పిల్ల తమ్మెర్లా తేలిపోయినట్టుగా ఉంది. పరాయిది అయిపోయే పని నువ్వు చేశావనుకున్నాను. చేయలేదని ఈ అమ్మాయి చెప్పిందిగా. రత్తమ్మ ఏది ఆ కాఫీ తీసుకురా అంది.
స్వర్ణ డాబా మీద ఆరుబయట పడకుర్చీలో కూర్చుని ఉంది. సాయంత్రం దాటిపోతుంది, ఇంకా బాగా చీకటి పడలేదు. రత్తమ్మ కాత్యాయని ఇంటిలో లేరు, గుడికి వెళ్లారు. ఏసోబు క్రింద ఆవుకి గడ్డి వేస్తూ పాటలు పాడుతున్నాడు. పాదాల అలికిడి వినిపించింది. స్వర్ణ తల తిప్పి చూసింది. తేజ వచ్చాడు. అతని రెండు చేతుల నిండా పుస్తకాలున్నాయి. అవన్నీ తెచ్చి స్వర్ణ ఒడిలో పడేశాడు. ఏమిటివి అంది. ఇండియన్ డాన్సెస్ మీద అనుభవం గల వ్యక్తులు రాసిన పుస్తకాలు. ఈ పూట పోస్టల్లో పార్సెల్ వచ్చింది. స్వర్ణ కుతూహలంగా అన్నింటినీ పరిశీలించసాగింది. ఎప్పుడు ఆర్డర్ చేశారివి? నాకు తెలియనే తెలియదే అంది. తేజ స్వర్ణం ముఖం వైపే తదేకంగా చూస్తున్నాడు. తను వచ్చేసరికి శూన్యంలోకి చూస్తున్నట్టుగా, పరధ్యానంగా, దీనంగా, ఒంటరితనపు రంపపు కోతని మూగగా భరిస్తున్నట్టుగా ఉన్న స్వర్ణముఖం ఒక్కసారిగా ఆనందపు వెలుగుతో తళుకులీనగా చూడముచ్చటగా మారింది. ఎంత మంచి పుస్తకాలు, డబ్బు చాలా అయి ఉంటుంది. వాటి ధరలను చూస్తోంది. డబ్బు సంగతి ఆలోచించకు, అవి నీకు ఉపయోగపడితే చాలు. నాకేం ఉపయోగపడతాయి? నేను పుస్తకాలు చాలా స్పీడ్గా చదివేస్తాను. 2 రోజులు కాలక్షేపం. నాకు కాలక్షేపం కోసం అంత శ్రమపడి వీటిని నేను సేకరించలేదు. వాటి ద్వారా నీకు ఒక పని ఏర్పడుతుందని ఆశించాను. పన? స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది. తేజ తల ఊపాడు. పనే స్వర్ణ, తెలుగులో డాన్సెస్ మీద అందరికీ సులభంగా అర్థమయ్యే భాషలో అంత మంచి పుస్తకం ఏదీ లేదు. ఈ నాట్యం మన దేశంలో ఎప్పుడెప్పుడు గొప్పగా పోషించబడిందో, ఎప్పుడు అశ్రద్ధ చేయబడిందో. ఒకసారి మాటల సందర్భంలో నువ్వు చాలా చక్కగా వివరించావు. నువ్వు ఈ పుస్తకాలు బాగా చదువు. ఇంకా ఏమైనా కావాలంటే పేర్లు చెప్పు, తెప్పిస్తాను. నీకు తెలిసిన విషయాలకి ఈ పుస్తకాలు ఆధారం చేసుకొని ఈ నాట్యం మీద ఒక మంచి పుస్తకం రాయి. నేనా? చిత్రంగా చూసింది. నువ్వే, అతను ఖచ్చితంగా చెప్పాడు. నాకు వ్రాయటం ఏం వస్తుంది? ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నం కుదిరి సంతృప్తి కలిగి ఉత్సాహం వస్తే ముందుకు వస్తే ముందుకు సాగదువు గాని, లేకపోతే మానేద్దువు గాని. స్వర్ణ పుస్తకాల వైపు మళ్ళీ చూసింది. ఆ చూపుల్లో ఆశ, వెరపు పోటీ పడుతున్నాయి. అతను చెప్పసాగాడు. స్వర్ణ, జీవితంలో ఏ కొందరికో తప్ప చాలామందికి అడుగడుక్కి ఏవో ఒక అవాంతరాలు వస్తూనే ఉంటాయి. పిరికివాళ్ళు అయితే కర్మ, దురదృష్టం అంటూ సరిపెట్టుకుంటారు. ధైర్యం గల వాళ్ళైతే మొండిగా ఎదుర్కొంటారు. వ్యక్తిత్వం గల మనిషి మనసే ఒక మహా చైతన్యంగా ఉంటుంది. అది జీవనదిగా పరవళ్ళు తొక్కుతూ ఉరకలు వేస్తూనే ఉంటుంది. ఎక్కడైనా అవాంతరం లాంటిది పర్వతం ఎదురుగా అడ్డు వస్తే దాన్ని ఎదుర్కొనే ఎత్తుకి ఎగరలేకపోతే పక్కకు తిరిగి ప్రవహించి గమ్యం మార్చుకుంటుంది. మనిషి ఎప్పుడూ జీవితంలో నిరాశకి లొంగకూడదు. ఎప్పటికప్పుడు ఈ బ్రతుకుని మరమ్మత్తు చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే కుదించుకోవాలి. గతాన్ని ఒక్కొక్కసారి మన ఇష్టం లేకపోయినా సాగదీయాలి. పనికి రాకపోతే తెంచుకోవాలి. జీవితంలో ప్రతి క్షణాన్ని మనకి మనమే అమూల్యమని, ఇది మళ్ళీ తిరిగిరానిదని గుర్తు చేసుకోవాలి. దానికి ఒక విలువ ఏర్పరచుకోవాలి. ఆ విలువ ఎలా వస్తుందంటావా? పనితో. పని, పని. ఎప్పుడూ పనిలో లీనమయ్యే మనిషి తనకి తాను ఉపయోగపడటమే కాకుండా ప్రపంచానికి కూడా ఉపయోగపడతాడు. స్వర్ణ విప్పారిన నేత్రాలతో అతని వైపే చూస్తోంది. నీ సంగతి చూడు, నువ్వు మంచి డాన్సర్వి. ఈ యాక్సిడెంట్ జరిగి ఉండకపోతే డాన్సర్గానే నీ జీవితం అంతమై ఉండేది. కానీ ఆ యాక్సిడెంట్తో నీ జీవితం మలుపు తిరిగింది. నువ్వు ఇక ఎందుకు పనికిరామనే దిగులుతో కృంగిపోతున్నావు. ఆ నైరాశ్యమే వద్దంటున్నాను. నీలో ఉన్న చైతన్యాన్ని చంపేయకు. అది ఈ మార్గాన తిప్పుకో. ఎంతవరకు కృతకృత్యురాలివి అవుతావనే ఆలోచనే వద్దు. ప్రయత్నం చెయ్యి. ఆ కృషిలో ఒంటరితనం నీ మనసులోంచి అదే దూరం అవుతుంది. స్వర్ణ పుస్తకాల మీద చేయి వేసి నిమురుతూ ఆలోచనగా కూర్చుండిపోయింది. అత్తయ్య, రత్తమ్మ ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? గుడికి. అతను నిట్టూర్చాడు. థ్యాంక్స్ స్వర్ణ, ఈరోజు నన్ను ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించావు అన్నాడు. నేనా? ఉదయం నువ్వు అలా మాట్లాడకపోతే అత్తయ్య వెళ్ళిపోయేదే. ఆవిడకి కోపం వస్తే చాలా మొండిది. ఉపవాసాలు చేసి అందరినీ సాధిస్తుంది. చిన్నప్పుడు ఒకసారి ఎందుకో తప్పు చేశాను. 3 రోజులు ఆవిడ నాతో మాట్లాడలేదు. తను అన్నం తినలేదు. అబ్బా, అప్పుడు నేను పడ్డ బాధ ఇప్పటికీ నాకు గుర్తుంది. మీరు నా విషయం ముందే ఎందుకు వ్రాయలేదు? అలాగా ఇలాగే ఏదో రాద్ధాంతం చేస్తుందని భయపడ్డాను. అయినా ఇదంతా రత్తమ్మ చేసిన పని. ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటానని అవన్నీ ఆవిడకు వ్రాయటం ఎందుకు? పరాయి వాళ్ళకి సహాయపడటంలో అయిన వాళ్ళకి దూరం అయ్యే ప్రమాదం తెచ్చుకున్నారు మీరు. ఇందులో ఎవరికి ఎవరు పరాయి వాళ్ళు? నీకు నేనా, నాకు నువ్వా? మీకు నేను పరాయిదాన్నే. మధ్యాహ్నం ఆవిడ వచ్చి నా దగ్గర చాలాసేపు కూర్చున్నారు. మా అమ్మ తెలుసట, అహంభావి అని ఆవిడకి నచ్చదట. నా విషయాలు చాలా అడిగింది. మీకు నేను ఎలా పరిచయమో చెప్పమంది.
ఆవిడ అడిగిన అన్నింటికీ దాపరికం లేకుండా సమాధానాలు చెప్పాను. కిషోర్ సంగతి కూడా వచ్చింది. మా ఇద్దరికి వివాహం నిశ్చయం అయిందని, అతను ఫారిన్ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటామని చెప్పాను. తేజ దవడెముక కదిలింది. అతను చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆవిడ మాటల్ని బట్టి చూస్తే మీ పెళ్లి విషయమే ఆవిడకు దిగులైనట్టుంది. ఈసారి సంబంధం చూడండి, నేను ఒప్పిస్తాను అని చెప్పాను. నా మీద నీకు నేనెప్పుడు అలాంటి అధికారం ఇవ్వలేదే అని చురుగ్గా తలతిప్పి చూస్తూ అన్నాడు. కళ్ళల్లో అదింపెట్టిన కోపం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు మీరు పెళ్లి ఎందుకు చేసుకోనంటున్నారో చెప్పండి. అతను జవాబు చెప్పలేదు. చెప్పండి, మీరు చెప్పిన ఆ కారణం సబబు అవునో కాదో నేను ఆలోచిస్తాను. సబబు మాట వదిలేయి. ఇంకోళ్ళు వినేటంత గొప్ప కారణం ఏమీ లేదు. ఆ నిర్ణయం చేయాల్సింది నేను, మీరు కాదు. విన్న తర్వాత నువ్వే నవ్వుతావు. నవ్వను, చెప్పండి, సీరియస్గా అడిగింది. నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ముచ్చటగా బొమ్మల పెళ్లిలా ఒక అమ్మాయితో పెళ్లి జరిపించారు. అతను దూరంగా చూస్తూ అన్నాడు. స్వర్ణ నివ్వెరిపోయింది. నిజమా? నిజంగానే. మేం పెరిగి పెద్దయిన తర్వాత మా పెద్దవాళ్ళకి ఆ పెళ్ళి ఇష్టం లేకపోయింది. ఆ అమ్మాయికి నా గురించి తెలియదు. నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకుండా ఉన్నాను. అతను ఎంత మామూలుగా చెప్పాలని ప్రయత్నించినా ఆ కంఠంలో ఉద్వేగం ఉప్పొంగి రావటం స్వర్ణ గమనించకపోలేదు. అయితే ఈ ప్రపంచంలో ప్రతి కఠోర నిశ్చయం వెనుక ఒక విషాదగాథ ఉంటుందన్నమాట. స్వర్ణ కూడా నవ్వులాటగానే మాట్లాడేసింది. ఎంత రొమాంటిక్గా ఉంది, తీయటి కథలా ఉంది. మరి మీ అత్తయ్యకి ఆ పెళ్లి సంగతి తెలుసా? తెలుసు. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారని కూడా తెలుసా? బహుశా తెలియదనుకుంటాను. చెప్పే అవకాశం కూడా ఎప్పుడూ రాలేదు. అన్యాయం. మీరు ఈ మాట మనసులో పెట్టుకొని మిగతా పిల్లల్ని నచ్చలేదని తిరగకొడుతున్నారన్నమాట. ఆవిడికి నేను చెప్పేస్తానులేండి. మీ మేనల్లుడు పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకురండి అంటాను. ఏం అలా చెప్పనా? చెప్పు స్వర్ణ. అత్తయ్యకు అప్పుడు కానీ నా మనసు తెలియదు. నన్ను ఇంకా ఎప్పుడు పెళ్లి గురించి బలవంతం చెయ్యదు. స్వర్ణ చూపుడు వేలు చూపించింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి కట్టుకు రాకపోతే నా పేరు స్వర్ణే కాదు. జాగ్రత్త, గట్టిగా అనకు. పైన తతాస్తు దేవతలు ఉంటారు, చిరునవ్వుతూ అన్నాడు అతను. ఉండనీయండి, ఆ దేవతలకి నేను ఇక భయపడను, స్వర్ణ ధీమాగా అంది. స్వర్ణ, చెప్పటం మర్చిపోయాను. రేపు ఉదయం ఫకీర్ వస్తానని అన్నాడు. అతని దగ్గర మూలికలతో తయారు చేసిన మందు ఏదో ఉందట. ఇలాంటి ప్రమాదాలకి అది బాగా పనిచేస్తుందని చెప్పాడు. చాలామందికి నయం చేశానని అన్నాడు. రేపటి నుంచి ఉదయం సాయంత్రం వచ్చి ఆ నూనె నీ కాలుకి మర్దన చేస్తానని అన్నాడు. స్వర్ణ కళ్ళల్లో ఉత్సాహం ఊదేసినట్టు మారిపోయింది. తేజ మళ్ళీ అన్నాడు, ఆ మందు కనుక పనిచేస్తే నువ్వు సంక్రాంతి నాటికి మళ్ళీ కాలికి గజ్జె కట్టి డ్యాన్స్ చేయగలవట. డ్యాన్సా? నేనా? అది ఒక పగటికలే. ఆ పగటికల కనటంతోనే ఈ జీవితం అయిపోతుంది. స్వర్ణ దిగులుగా తలదించుకుంది. స్వర్ణ పుస్తకం ఒళ్ళో పెట్టుకుని ఉయ్యాల బలం మీద కూర్చుని ఉంది. అక్కడికి దగ్గరలో ఎదురుగా ఉన్న స్తంభం దగ్గర పేమ్ కుర్చీలో కూర్చుని ఉన్న తేజ స్వర్ణ వ్రాసిన కాగితాలను శ్రద్ధగా చదువుతున్నాడు. స్వర్ణ జీవితం ఇప్పుడు ఒక క్రమబద్ధమైన దినచర్యతో సాగిపోతుంది. తేజ తెచ్చి ఇచ్చిన పుస్తకాలు ఆ దినచర్యలో ప్రధాన భాగంగా ఆక్రమించుకొని రోజులు త్వరగా గడిచిపోయేలా చేస్తున్నాయి. ఆ పుస్తకాలు చేతిలోకి తీసుకున్న క్షణం ఎలాంటిదో గానీ అదొక లోకంగా మారి స్వర్ణని క్రమంగా పూర్తిగా తమ వైపు ఆకర్షించుకోసాగాయి. అవి ఒకసారి చదివినప్పటికంటే రెండోసారి, మూడవసారి ఇలా చదివిన కొద్దీ ఈత తెలిసిన మనిషి లోతు నీళ్లలోకి దిగి పరవశంతో తేలిపోతున్నట్టుగా అనిపించసాగాయి. ఒంటరితనంతో కృంగిపోయే మనుషులకి పుస్తకాలంత మంచితోడు మరింకెవ్వరూ లేరన్న సత్యం రుజువు చేయసాగాయి. స్వర్ణ జీవితంలో సుడిగాలు తగ్గి జీవనలత కాస్త ఇప్పుడిప్పుడే మళ్ళీ స్థిరపడుతున్నట్టుగా ఉంది. ఫకీరు స్వర్ణ వద్దని అన్నా వినకుండా రోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా వచ్చి కాలుకి మందు మర్దన చేస్తున్నాడు. అమ్మా, మీ చేత మళ్ళీ కాలికి గజ్జె కట్టించకపోతే నా పేరు ఫకీర్ కాదు అంటూ ముందు రోజే మొదటి క్షణంలోనే ప్రతిజ్ఞ చేశాడు. డ్యాన్స్ మాట దేవుడరుగు, ఒకరి చేతి ఆసరా లేకుండా నా అంతటి నేను నడిస్తే చాలు అనుకుంది స్వర్ణ. ఫకీర్ వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు నోరు ఒక్క క్షణం ఊరుకోదు. ఊళ్ళో కబుర్లో ఎక్కడో విన్న వింతలో వయసులో జరిగిన విశేషాల గురించో చెబుతూనే ఉంటాడు. ఆ వాక్ ప్రవాహానికి అడ్డు ఉండదు. కబుర్లు ఏవి సమయానికి గుర్తురాకపోతే జానపద గీతాలు కూని రాగాలుగా పాడుతూ మరీ ఉత్సాహం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మందు పూయటం ఆపి అభినయం చేసి మరీ చూపిస్తూ స్వర్ణని ఫక్కాలను నవ్విస్తూ ఉంటాడు. ఆ నరిసిన గుబురుగడ్డం, మీసాలు, ఎర్రజీరలు తొంగిచూస్తున్న కళ్ళు, చూడటానికి భయం కొల్పిన నవ్వుల పూలజల్లుగా కురిసే మాటలతో ఎవరైనా మంత్రముగ్ధులవుతారు. కాత్యాయిని రాజమండ్రి నుంచి వచ్చిందని తెలియగానే పక్క ఊర్లో ఉంటున్న పింతండ్రి కూతురు పిల్లలతో సహా బయలుదేరి వచ్చింది. వారి రాకతో కాత్యాయనికి రత్నమ్మకి చేతి నిండా పని తగిలి ఊపిరాగడకపోవడంతో
స్వర్ణ దగ్గరకు వచ్చి మళ్ళీ తీరుబడిగా కూర్చున్న సమయం చిక్కట్లేదు. మా అమ్మాయి గారు ఇప్పుడప్పుడే రాజమండ్రి వెళ్లారట, ఉత్తరం రాసేశారు అనే వార్తని రత్నమ్మ స్వర్ణ చెవిలో వేసింది. బహుశా నేను వెళ్ళిపోయే వరకు వెళ్లదేమో అనుకుంది స్వర్ణ. ఫకీర్ వైద్యం 4-5 వారాలు ఒక్క పూట కూడా మానకుండా జరగాలని అనటంతో స్వర్ణ ప్రయాణపు ప్రసక్తి ఎవ్వరూ తీసుకురాలేకపోయారు. స్వర్ణ ఈ 2 వారాల్లో డ్యాన్సెస్ మీద తనకు తెలిసిన విద్యని క్రోడీకరిస్తూ 25-30 పేజీల వరకు వ్రాయగలిగింది. స్వర్ణ వాటిని సూటిగా క్రమపద్ధతిగా చక్కటి భావంతో తెలియచేసిన తీరు చూసి తేజ ఆశ్చర్యపోయాడు. ఇంత బాగా వ్రాయగలరని తెలియదు సుమా అన్నాడు. వ్రాయటం అనేది నాకు కొత్త కాదు, చదువుకునేటప్పుడు వ్యాసరచన పోటీలో చాలాసార్లు బహుమతులు తెచ్చుకున్నాను, నిరుత్సాహంగా అంది స్వర్ణ. నేను మొన్న వెళ్ళినప్పుడు బెజవాడలో ఒక పబ్లిషర్తో మాట్లాడి వచ్చాను, అతను నాకు బాగా తెలిసిన అతనే. 1-2 చాప్టర్లు పంపండి, అసలు వ్రాసే పద్ధతి ఎలా ఉందో చూస్తాను అన్నాడు. ఈరోజే పంపిస్తాను అన్నాడు. ఈ కొంచెమా, ఇలా అసంపూర్తిగానా? అతనికి అవి నచ్చితే మిగతాది పూర్తి చేద్దుగాని. అతనికి నచ్చినా నచ్చకపోయినా నేను ఇది పూర్తి చేస్తాను, దృఢంగా అంది స్వర్ణ. ఏ పనైనా చేయదలుచుకుంటే అది పూర్తి అయ్యే వరకు అదే ధ్యాసలో గడపడం స్వర్ణకి బాగా అలవాటు. అదే అలవాటుతో అన్నట్టుగానే పబ్లిషర్ ప్రశంసల కోసం ఎదురు చూడకుండా తను మొదలుపెట్టిన పని పూర్తి చేయసాగింది. మరికొన్ని పేజీలు వ్రాయటం పూర్తి చేసి ఈ పూట చూడమని తేజాకి ఇచ్చింది. అతను ఇప్పుడు వాటినే పరిశీలిస్తున్నాడు. ఉయ్యాల బల్ల మీద కూర్చుని పుస్తకం చదువుతున్న నెపంతో ఉన్న మధ్య మధ్యలో ఆ కాగితాలని ఏకాగ్రతగా చదువుతున్న తేజనే పరిశీలనగా చూస్తుంది స్వర్ణ. ఎంత చిత్రం! దాదాపు 4-5 నెలల క్రితం ఇతనెవరో తనకి బాగా తెలియనే తెలియదు. తన జీవితం ఇతనితో ముడిపడి ఉందని కానీ, అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇతను ఇలా ఆసరాగా నిలబడతాడని కానీ, భవిష్యత్తులో తనకి ఇలాంటి సంఘటనలు రాసిపెట్టి ఉన్నాయని కానీ ఎవరు చెప్పినా నమ్మేది కాదేమో. ఇప్పుడు ఇలా అన్నీ చూస్తుంటే అతను అపరిచిత వ్యక్తిలా కనిపించటం లేదు. ఇంత త్వరగా అతనికి సన్నిహితురాలైపోయింది. పరిస్థితుల ఒత్తిడి ఎంత ప్రధాన కారణమైనా అతను చూపించిన చనువు, అతను పంచిచ్చిన ఆత్మీయత ఈ చనువుకి కారణమైంది. స్వర్ణకి ఆ క్షణంలో పినతల్లి ఇంట్లో తను పడిన బాధలు గుర్తుకు వచ్చాయి. వెంటనే శరీరం జలధరించింది. ఆ రోజున ఇతను తీసుకుని రాకపోతే తనేమయ్యేది? స్వర్ణ కళ్ళ ముందు మరో దృశ్యం కూడా కదిలింది. అర్ధరాత్రి వేళ తను పిచ్చిదానిలా కాలు బాధను కూడా లక్ష్య పెట్టకుండా వాగువైపు పరిగెత్తినప్పుడు ఆ క్షణంలో కూడా ఇతను రాకపోతే ఏమయ్యేది? ఆ రాత్రి ఇసుకలో తన ముందు కూలబడి రొప్పుతూ, నీకెవరు లేరా, ఆ మాట ఇంకెప్పుడు నా ముందు మాత్రం అనుకు, ఎదురుగా ఉన్నవాళ్ళు నీకు మనుష్యులు కారు అని ఆవేశంగా అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఆ కంఠంలో ఎంత ఆవేశం, ఎంత కోపం! ఆ పొదివి పట్టుకోవటంలో ఎంత అధికారం! దానికి తను ఏమని అర్థం చెప్పుకోవాలి? అది క్షణికావేశమా, లేక పట్టరాని ఆగ్రహంలో మనసులో ఉన్నమాట పైకి అనేసే అతి ముఖ్యమైన నిజమా? పరధ్యాసగా కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ దృశ్యాలను చూస్తూ వాటిలో లీనమైన స్వర్ణ తను ఉయ్యాల మెల్లగా ఊగటం కానీ అది తేజ దగ్గరగా వెళ్ళి వెనక్కి వస్తున్నట్టు కానీ గుర్తించలేదు. స్వర్ణ పాదం వచ్చి కాగితానికి కొట్టుకుపోతుంటే తేజ ఎడం చేత్తో దాన్ని గట్టిగా పట్టుకుని ఆపాడు. స్వర్ణ ఉలిక్కిపడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చింది. అతను చదివే ఏకాగ్రతలో లీనమైపోయినట్లుగా ఆ పాదం వెంటనే వదలలేదు. మిమ్మల్ని ఒకటడగనా, మెల్లగా అంది స్వర్ణ. ఇప్పుడు కాదు, ఒక్క క్షణం ఆగు. తేజ ఆ పాదం మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ చేస్తుందో అన్నట్టుగా తన తొడ మీద ఆనించి కదలకుండా పట్టుకొని చేతిలో ఉన్న కాగితాలు చదవసాగాడు. స్వర్ణ ఉయ్యాల గొలుసుకి భుజం ఆనించి కూర్చొని రెప్పవాల్చకుండా అతని వైపే చూస్తోంది. ఎందుకో గాని అతను ఈ పూట కొత్తగా కనిపిస్తున్నాడు. అతనిలో ఎప్పుడూ కొట్టించినట్టే కనిపించే అతి సహజమైన నిరాడంబరత ఈరోజు అత్యంత ఆకర్షణీయంగా ఉంది. కిషోర్లా ఇతను ఎప్పుడు ఎక్కడ బట్టలు మాసిపోతాయోనని భయపడటం కానీ, జుట్టు చెదిరిపోతుందేమోనని ఆరాటం కానీ, ఎదుటి వాళ్ళకి ఎప్పుడు అందంగా కనిపించాలని పడే తాపత్రయం కానీ లేనే లేవు. ఇంత నిదానంగా కనిపిస్తున్న ఇతరులో అగ్నిపర్వతం లాంటి ఆవేశం ఉందని ఎవరైనా చెబితే కళ్ళారా చూసిన వాళ్ళు తప్ప విన్నవాళ్ళు ససేమిరా ఒప్పుకోరు. తేజ కాగితాలు చూస్తున్నాడు. స్వర్ణ ఉయ్యాల గొలుసు కానుకొని కూర్చుని తదేకంగా అతని వైపే చూస్తోంది. రత్నమ్మ హార్లిక్స్ పుచ్చుకొని అక్కడికి రావటం ఇద్దరు గమనించనే లేదు. ఇదిగో హార్లిక్స్ అంది స్వర్ణకు అందిస్తూ. స్వర్ణ ఉలిక్కిపడ్డట్టుగా అయింది. తేజ కాగితాల్లోంచి తలెత్తి చూశాడు. రత్నమ్మ చూపులు సూదుల్లా తేజ తొడ మీద చేత్తో పట్టి ఆపివించిన స్వర్ణ పాదాన్నే చూస్తున్నాయి. స్వర్ణ చటుక్కున వెనక్కు లాక్కునే లోపలే అతనే వదిలేశాడు. రత్నమ్మ, నిన్ననే నీకు చెప్పానుగా నాకు బాగా కులాసా చిక్కింది, ఇక ఇవేమీ వద్దంటే మళ్ళీ తెచ్చావేంటి? విసుగ్గా అంది స్వర్ణ.
రత్నమ్మ సమాధానం చెప్పకుండా తేజ వైపు చూడసాగింది. తేజ చూస్తున్న కాగితాల పక్కన పెట్టి రత్నమ్మ చేతిలో కప్పు తీసుకుని నువ్వు వెళ్ళు అన్నాడు. రత్నమ్మ వెళ్ళిపోయింది. తేజ హార్లిక్స్ కప్పు స్వర్ణకు అందించాడు. నాకు బాగా కులాసాగా ఉంది, ఇక ఇలాంటివి అవసరం లేదని రత్నమ్మకి గట్టిగా చెప్పాను. తెలుసు రత్నమ్మ ఆ మాట నేనే నాకు చెప్పింది. నేనే ఆ మాట లక్ష్య పెట్టవద్దని నేను వద్దని చెప్పే వరకు ఇమ్మని చెప్పాను. నా సంగతి నాకంటే మీకే ఎక్కువ తెలుసా? తెలియదు, కానీ డాక్టర్ చెప్పింది పాటించాలని మాత్రం తెలుసు. అయినా నువ్వు ఇంకా రెట్టింపు కోలుకోవాలని చెబుతాడు. ఆయనకి నా బాధ ఏం తెలుస్తుంది? స్వర్ణ ముఖం తిప్పుకుంది. అవును, రుణపడుతున్నామనే పెద్ద బాధ ఒకటి ఉందిగా పాపం. ఆ బాధకి ఆయనకు వైద్యం తెలియదు. తీసుకో, చల్లారిపోతే పారబోసి మళ్ళీ తేవలసి వస్తుంది. దుబారా అంటే నాకు చెడ్డ కోపం. స్వర్ణ మాట్లాడకుండా అది తీసుకుని తాగసాగింది. నేను నీ ముఖప్రీతికి అనటం లేదు, చాలా బాగా వ్రాసే నైపుణ్యం నీలో ఉంది. నువ్వు డాన్సర్వి కాలేకపోతే ఏకాగ్రత అంతా ఇటు మళ్ళించి కృషి చేయి. ఇంకో రకంగా నువ్వు పోగొట్టుకున్నావనుకుంటున్న జీవితం నీకు మళ్ళీ దక్కుతుంది. అబ్బాయి గారు సువర్ణలతంట, కేర్ ఆఫ్ మీ అడ్రస్తో మనీ ఆర్డర్ ఉంది అంటూ పోస్ట్ మ్యాన్ వచ్చాడు. నాకా? స్వర్ణ ఆశ్చర్యపోయింది. తేజ మనీ ఆర్డర్ ఫారం తీసుకొని చూశాడు. బెజవాడ్ నుంచి పబ్లిషర్ పంపాడు. నువ్వు వ్రాసిన చాప్టర్లు ఆయనకు నచ్చాయట. మిగతా మ్యాటర్ వీలైనంత త్వరలో పంపమని వ్రాస్తూ అడ్వాన్స్గా 500 రూపాయలు పంపించాడు. నిజంగా? సంబరంగా అడిగింది. నిజంగానే. స్వర్ణ మనీ ఆర్డర్ ఫామ్ మీద సంతకం పెట్టి డబ్బు తీసుకుంది. పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఒకటి తేజాకిచ్చి వెళ్ళిపోయాడు. చేతిలో పట్టుకున్న ఆ డబ్బు నోట్లను చూస్తుంటే స్వర్ణ కళ్ళు చెమ్మగిల్లాయి. నాది అనే డబ్బు ఈ జన్మకు మళ్ళీ ఇలా వస్తుందని అనుకోలేదు. ఇక నిశ్చింతగా నువ్వు పళ్ళరసాలు హార్లిక్స్లు తాగవచ్చు. నీ రుణం బాధని ఈ పబ్లిషర్ తీర్చేశాడు. నవ్వుతూ అన్న తేజ ఉత్తరం తెరిచాడు. అది సావిత్రి వ్రాసిన ఉత్తరం. స్వర్ణను దగ్గరకు తెచ్చుకుని ఆదుకొని ఉపచారాలు చేసినందుకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియచేస్తూ వ్రాసింది. స్వర్ణ పినతల్లి ఇంట్లో ఉండకుండా ఇంకెక్కడో పరాయి వాళ్ళింట్లో ఉండటం కిషోర్కి కోపం తెప్పించిందని, తాము త్వరలో వచ్చేస్తున్నాం కాబట్టి స్వర్ణకి కులాసా చిక్కితే పినతల్లి ఇంటిలో దించేసి రమ్మనమని వ్రాసింది. ఇదిగో సావిత్రి ఉత్తరం వ్రాసింది. ఏమని? నువ్వే చదువు. ఉత్తరమిచ్చాడు. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. స్వర్ణ చేతిలో నోట్లు అతనికి అందించింది. నాకెందుకు? ఈ డబ్బు మీదే, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నాదెలా అవుతుంది? పరాయి వాళ్ల డబ్బు కాజేసే అలవాటు ఇప్పటి వరకు లేదు. తేజ వెళ్ళటానికి లేచాడు. అలా అనకండి. ఇలాంటి వందలు ఎన్ని వేల సార్లు ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను. రుణానికి నీకేమైనా దానం చేస్తే కదా, మీరు ఏ రూపంగా ఇచ్చినా తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. అలాంటి బాధ్యత ఏదైనా ఉంటే అది సావిత్రిది, నీది మాత్రం కాదు. రుణమట రుణం. మంచి మనసుతో చేసిన ఒక పనికి డబ్బుతో వెలకట్టి చేతులు దులుపుకోవటం మీ బోటి వాళ్ళకి బాగా చేతనవుతుంది. మేం పల్లెటూరు వాళ్ళం, మాకు అవి అర్థం కావు. సావిత్రి ఉత్తరం రాసింది. వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారట. నువ్వు మీ పిన్నివాళ్ళ ఇంటికి వెళ్ళటం మంచిదని వ్రాసింది. ఎప్పుడు బయలుదేరుతావో చెబితే బెజవాడకి ఫోన్ చేసి ట్యాక్సీ తప్పిస్తాను. స్వర్ణ నోరు తెరిచి ఏదో చెప్పే లోపలే అతను చకచక మెట్లు దిగి వెళ్ళిపోయాడు. స్వర్ణ చేతిలో ఉత్తరం వైపే చూసింది. అది చదవకుండానే చింపేసింది. కిషోర్ ఎవరు, నేను ఎక్కడుండాలో చెప్పటానికి? రోషంగా అనుకుంది. ఆ రాత్రి స్వర్ణ భోజనానికి క్రిందకు రాబోతుంటే రత్నమ్మ తనే పైకి తెచ్చింది. అదేమిటి రత్నమ్మ, నా కాలు నయమైంది. నేను క్రిందికి వస్తానని చెప్పానుగా. అబ్బాయి గారు పైకి తీసుకువెళ్ళమని చెప్పారు. మీరు ఊరు వెళ్ళిపోతున్నారటగా, రెండు పూటల భాగ్యానికి మళ్ళీ శ్రమ పెట్టకండి అన్నారు. స్వర్ణ అన్నం ముందు కూర్చున్నదన్న మాటే గాని తినలేకపోయింది. ఆ రాత్రి తేజ ఎప్పట్లా ఉయ్యాల బల్ల మీద పడుకోలేదు. రాత్రివేళ స్వర్ణ 1-2 సార్లు లేచి వచ్చి చూసింది. ఆ పక్క ఖాళీగానే ఉంది. మర్నాడంతా అతను కంటికి కనిపించలేదు. సాయంత్రం అవుతుండగా పుస్తకాల సంచి పైన పెట్టడానికి వచ్చిన యేసుబు పళ్ళన్నీ కనిపించేటట్టు నవ్వుతూ, అమ్మాయి గారు మీరు వెళ్ళిపోతున్నారటగా అన్నాడు. ఎవరు చెప్పారా నీకు? దిగులుగా అడిగింది. రత్నమ్మ గారే చెప్పారు. మీకోసం ఆవిడ అరసలు జంతికలు చేస్తున్నారు. స్వర్ణకి దిగులంతా భరించలేని కోపంగా మారింది. ఆ రాత్రి స్వర్ణ పడుకుందన్న మాటే గాని నిద్ర పట్టలేదు. లేచి 6 బయట పిట్టగోడ దగ్గరికి వచ్చి నిలబడింది. మళ్ళీ మనసంతా ఆరాటం మొదలైంది. అర్థం కాని భయం, చెప్పలేనంత దిగులు, ఎవ్వరూ నీకు లేరని విక్రించే రాకాసి లాంటి ఒంటరితనం, ఒకచోట స్థిరంగా కూర్చోగలగటం కానీ నిలబడటం కానీ చేయలేని అస్తిత్వం, అలజడి, అశాంతి, లాభం లేదు. ఈ ముసుగులో గుద్దులాట ఎప్పుడు మంచిది కాదు. అతనితో ముఖాముఖి చెప్పేయటం నయం. స్వర్ణ మెల్లగా జంకుగా ఒక్కొక్క మెట్టే దిగి వచ్చింది. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రపోతున్నట్లున్నారు. అతను మంచి నిద్రలో ఉంటే లేపటం సబబు అవునో కాదో. స్వర్ణ తేజ గదిలోకి వచ్చి లైట్ వేసింది. అతను పక్క మీద నిద్రపోవటం లేదు. కిటికీ దగ్గర పడక కుర్చీలో కళ్ళ మీద చెయ్యి ఆనించుకొని పడుకుని ఉన్నాడు. గదిలో లైట్ వెలగగానే చెయ్యి తీసి కళ్ళు తెరిచాడు. స్వర్ణను చూడగానే చకితుడయ్యాడు. నువ్వా అన్నాడు. ఎన్నెన్నో ఆలోచించుకున్న ఆలోచనలు, అడగాలనుకున్న ప్రశ్నలు ఒక్కసారిగా మాయమైపోయినాయి.
స్వర్ణ మూగదానిలా అతని వైపు చూస్తోంది. ఏమిటి స్వర్ణ? అతను తగ్గు స్వరంతో మళ్ళీ అడిగాడు. నా ప్రయాణానికి ముహూర్తం ఎప్పుడు నిశ్చయించారు? రోషం దిగమింగుతూ అడిగింది. అతను చకితుడైనట్టు చూశాడు. నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే, నేనసలు వెళ్ళాలనుకోకపోతే. అతను జవాబు చెప్పలేదు, మౌనంగా ఉండిపోయాడు. జవాబు చెప్పరేం? సావిత్రి రాసిన ఉత్తరం చదవలేదా? చదవలేదు. నాకు చదవాలని అనిపించలేదు, చదవకుండానే చించేశాను. అట్లా ఎందుకు చేశావు? చదివి ఉండాల్సింది. సావిత్రి నిన్ను మీ పిన్ని దగ్గరకు వెళ్ళి ఉండమని వ్రాసింది. స్వర్ణకు చూపుల్లో కోపం చర్రుమంది. రెండు అడుగులు వేసి లోపలికి వచ్చింది. అదే నేను మిమ్మల్ని అడగటానికి వచ్చాను. అంతా సావిత్రి పెత్తనమేనా? నా సంగతి ఏమిటో మీకు అవసరం లేదా? తేజ కుర్చీలో నుంచి లేచాడు. అక్కడ టేబుల్ మీద అంత క్రితం వరకు చదివి పడేసిన స్వర్ణ వ్రాసిన కాగితాలన్నీ బొత్తిగా సర్దసాగాడు. ఈ ఒక్క మాట సూటిగా చెప్పండి, నేను మిమ్మల్ని ఇంకేం అడగను. సావిత్రి చెబితే కదా నేను నిన్ను ఇక్కడ తీసుకువచ్చింది. అతని స్వరంలో తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తోంది. సావిత్రి, సావిత్రి, సావిత్రి చెబితేనే ఆ రోజు రాత్రి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నారా? అతను చివ్వున వెనక్కి తిరిగాడు. ఏ రాత్రో ఎప్పుడన్న మాటలో గుర్తు రావటం లేదా? స్వర్ణ మాటలు వాడిగా ఉన్నాయి. గుర్తుంది, ఏ పరిస్థితుల్లో ఆ మాట అన్నానో కూడా బాగా గుర్తుంది. ఆ రోజు నువ్వు ఆ ఒంటరితనంతో బాధపడుతున్నావు, అందరూ నిన్ను వదిలేశారని, నీకు ఎవ్వరూ లేరని కృంగిపోతున్నావు. అది భరించలేక చచ్చిపోవటానికి కూడా సిద్ధమైనావు. నీ బాధని చూడలేకపోయాను, నీ కాలు ఇంకా నయం కాదని అనుకున్నాను. నువ్వు నా దగ్గర ఉండి రుణపడిపోతున్నావని అభిమానపడుతుంటే నిన్ను ఆ బాధ నుండి తప్పించటానికి అన్నాను. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు నీ కాలు నయమైంది. ఇంకా కొద్ది రోజులు పోతే నీ పాత జీవితం నీకు తిరిగి ప్రారంభమవుతుంది. నా రుణం సంగతి ఏముంది? కాస్తో కూస్తో డబ్బు ఇచ్చేస్తే అదే తీరిపోతుంది. తేజ ఎలాంటి తొట్రుపాటు లేకుండా నిదానంగా గంభీరంగా ఖచ్చితంగా ఈ మాటలు చెబుతుంటే స్వర్ణ నిరుత్తరాలైపోయింది. అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదని నా నోటితో చెప్పిస్తేనే కానీ నీకు తృప్తిగా ఉండదా? స్వర్ణ, నేను నిజం చెబుతున్నాను. నువ్వు బాధల్లో ఉంటే నాకు జాలి వేసింది. నాకు నిన్ను ఆదుకోగల సామర్థ్యం ఉంది, ఆదుకున్నాను. సావిత్రి కోరినా కోరకపోయినా నేను ఈ పని చేసి ఉండేవాడిని. భగవంతుడి దయ వల్ల పెద్ద పెద్ద డాక్టర్లు నీ కాలు ఇక సరికాదన్నా, ఈ ఫకీర్ వైద్యం వల్ల నయమైంది. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నీకు చేసిన సహాయంలో ఎలాంటి స్వార్థ చింతన లేదు. నువ్వు సావిత్రి వాళ్ళు రాకమునిపే మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం మంచిది. నువ్వు ఇక్కడ ఉన్నావని ఎవరైనా నిన్ను ఏదైనా అంటే నేను భరించలేను. వాళ్ళ రక్తం కళ్ళ చూడాలన్నంత కోపం వస్తుంది నాకు. నువ్వు దయ ఉంచి ఆ అవమానం నాకు కలగకుండా చూడు. సాధ్యమైనంత త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ అదే మాట, వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నాడు అతను. మళ్ళీ ఆ బాధల్లోకి వెళ్ళాలట. ఈ మాత్రానికి ఆ రోజున తనని చావకుండా బ్రతికించడం దేనికి? తన బాధ అతనికి అర్థం కాదా? స్వర్ణ అప్పటికీ అక్కడున్న మంచం మీద కూలబడి పైట చెంగుతో ముఖం దాచుకుని ఏడుస్తుంది. కొద్దిసేపటికి ఆమె భుజం మీద చేయి ఆనింది. స్వర్ణ పిలిచాడతను. ఆమె ఏడుపు మరింత ఎక్కువైంది. ఇలాంటి ఆవేదన నీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు, అది నువ్వు బాగా తెలుసుకోవాలి, వారిస్తున్నట్టుగా అన్నాడతను. నేను మిమ్మల్ని ఒకటి అడగటానికి వచ్చాను. ఏమిటది చెప్పు. నా కాలు ఇంకా పూర్తిగా నయం కాలేదు. తెలుసు, ఫకీరు హైదరాబాద్ వస్తున్నాడు. నీకు వైద్యం పూర్తి అయ్యే వరకు అతను అక్కడే ఉండే ఏర్పాట్లు చేస్తున్నాను. నా కాలు నయం కాకపోయినా పర్వాలేదు, కానీ నన్ను మాత్రం మళ్ళీ ఆ బాధల్లోకి వెళ్ళమనకండి. సావిత్రి వచ్చే వరకు ఇక్కడే ఉండనివ్వండి. సావిత్రి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండను, వాగ్దానం చేస్తున్నాను. మా అమ్మ మీద ఒట్టు. స్వర్ణ, నా మీద ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావడం లేదు. నేనేమైనా పొరపాటు చేసి ఉంటే అది తెలిసి చేసిన పొరపాటు కాదు. నిన్నటి నుంచి నాకెంత దిగులుగా ఉందో మీకు తెలియదు. మళ్ళీ చచ్చిపోవాలని అనిపిస్తోంది. నాకు మీరు తప్ప ఎవరున్నారు? ఎక్కడికి వెళ్ళను? తేజ మాట్లాడలేదు. మంచం మీద కూర్చుని ఉన్న స్వర్ణని చేయి పట్టి పైకి లాగాడు. ఆమె లేచింది. ఒక్క నిమిషం అతని వైపు చూసిన స్వర్ణకి ఏడుపు ఉధృతంగా వచ్చేసింది. అతని చేతులు ఆమె భుజాల చుట్టూ పడుతుండగానే స్వర్ణ అతన్ని హత్తుకుపోయింది. మీకెలా చెప్పాలో నాకు కూడా తెలియటం లేదు, నీకెలా చెప్పాలో నాకు కూడా తెలియటం లేదు. నిస్సహాయంగా భారంగా ఉంది అతని స్వరం. తేజ గుమ్మంలోకి వచ్చి నిలబడిన కాత్యాయిని కఠినంగా పిలిచింది. తేజ స్వర్ణని మెల్లగా వదిలేశాడు. స్వర్ణ చప్పున చీరచెంగుతో కళ్ళు తుడిచేసుకుంది. తేజ ఒకసారి ఇలారా, ఆవిడ విసురుగా వెళ్ళిపోయిన తీరు, ఆవిడ వాళ్ళని ఒకటిగా చూసిన దృశ్యం ఎంత కోపం తెప్పించిందో తెలియచేస్తూనే ఉంది. స్వర్ణ పైకి వెళ్ళు. స్వర్ణ కంగారుగా చూసింది. మీ అత్తయ్య మేలుకున్నారని నాకు తెలియదు, గాబరాగా అంది. నువ్వు పైకి వెళ్ళి నిద్రపో, రేపు మాట్లాడుకుందాం. అతను స్వర్ణని మెట్ల వరకు తీసుకువచ్చి వదిలాడు. స్వర్ణ భయంగా అతని వైపు తిరిగి తిరిగి చూస్తూ పైకి వెళ్ళింది. తేజ తన గదిలోకి తిరిగి వచ్చేసరికి అక్కడ కాత్యాయని నిలబడి ఉంది. నిన్న రత్నమ్మ హార్లిక్స్ ఇవ్వటానికి వస్తే మీ ఇద్దరూ చనువుగా ఉన్నారని చెబితే నేను నమ్మలేదు. నిన్ను అడిగితే ఏమీ లేదని బుకాయించావు.
ఇప్పుడు దీనికేం సమత, దీనికేం సమాధానం చెబుతావురా? ఆవిడ నిలదీసింది. తేజ మాట్లాడలేదు. నీకు సిగ్గులేదురా, పెళ్లి చేస్తానంటే వద్దు వద్దు అంటావు, ఇలాంటి నీచానికి దిగజారావేమిటి? నీకు నేనేం చెప్పలేనత్తయ్యా. ఆ అమ్మాయి నీకు ఇష్టం ఉందో లేదో పోనీ అది చెప్పు. అది చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. ఏం ఎందుకు లేదు? నేను ఒప్పుకోనేమో అనేగా నీ భయం? అలాంటిదేమీ వద్దు. ఆ అమ్మాయి విషయంలో నువ్వు మనసు విప్పి సరిగ్గా చెప్పడం లేదనే, అదేదో తేల్చుకోవడం కోసమే నేను ఊరు వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయాను. ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటానని చెప్పిన వాడివి మళ్ళీ మనసు ఎందుకు మార్చుకున్నావు? అన్ని బాధలు పడ్డవాడివి, అన్నీ భరించిన వాడివి నువ్వు. నువ్వు అవన్నీ మర్చిపోగలిగితే నాకు సంతోషమే. పెళ్లి చేసుకోదలుచుకుంటే చేసుకో, ఎవరు కాదంటారని నీ భయం? తేజ మంచం మీద కూర్చొని చేతుల్లో తలదించుకున్నాడు. నా భయం ఏమిటో నీకు అర్థం కాదత్తయ్యా. ఆ అమ్మాయి కాలు నయమైంది. కాలు నయమైతే స్వర్ణ జీవితం మళ్ళీ మామూలవుతుంది. ఆకాశంలో ఎగరగలిగే పక్షిని పంజరం లాంటి ఇంట్లో బంధించడం న్యాయం కాదు. నాకు తెలుసు అత్తయ్యా, నేను బాగా ఆలోచించాను. మా ఇద్దరికీ పొత్తు కుదరదు. స్వర్ణం మీద వ్యామోహం చంపుకోలేక ఇప్పుడు సరేనంటే నా జీవితం కూడా నాన్న జీవితంలా చర్విత చర్వణం అవుతుంది. అందుకనే ఆ అమ్మాయిని సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి పంపేయాలని తహతహలాడుతున్నాను. తనకంటే ఆలోచన పరిధిలో, విచక్షణలో ఎంతో ఎదిగిపోయిన అతనికి సమాధానం చెప్పలేనట్టుగా చూస్తూ నిలబడిపోయింది ఆవిడ. కనీసం ఈ అమ్మాయినైనా చేసుకుంటాడేమో, తన ఇష్టం లేనట్టు నటించి బెట్టు చేసి చివరికి ఒప్పుకోవాలని ఆవిడ వేసిన పథకం కూడా ఫలించలేదు. కథ కొనసాగుతుంది.